हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्णा, कृष्णा, हरे 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 राम कृष्ण हरे 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 राम हरे राम

ज्ञानाञ्जनशलाकयां चकुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते स्वामिनिति नामिने नमस्ते सारस्वतिदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चाच्चदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैतगधादर श्रीवासरी गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे భోక్తాం యత సర్వలోకమహేశ్వరం సురుదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృష్యం నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగను సకల లోకములకు దేవతలకు ప్రభువుగను సకల జీవులకు లాభమును గూర్చువాణిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును భగవంతుడు ఈ శ్లోకంలో శాంతికి సూత్రం చెప్తూ ఉన్నారనమాట మనం ప్రతి ఒక్క వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాలైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నం అవుతూ ఉన్నాం ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఆయన వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఒక ఆయన పొలం పనులు చేస్తూ ఉన్నాడు రకరకాలైనటువంటి కార్యక్రమాలు వీటన్నిటి యొక్క చివరి గమ్యం ఏంటి అంటే శాంతిగా ఉండాలా జీవనం అనేటువంటి దృక్పథంతో మనం ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నిమగ్నం అవుతూ ఉన్నాం కానీ ఆ శాంతికి సూత్రం మనకు తెలియనప్పుడు ఆ శాంతికి సూత్రం ఎప్పుడైతే యజమాని ఒక వ్యక్తి ఉంటాడు పనిచేసేవాడు ఉంటాడు లాభం నష్టం అన్నటువంటిది పని చేసేవాడికి ఏముంది నెల అయిపోతే యజమాని అతనికి జీతం ఇవ్వాలి ఎప్పుడైతే మనమే యజమాని అని అనుకుంటామో మనమే యజమాని అని అనుకుంటామో అప్పుడు సమస్య వస్తుంది సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే అన్ని యజ్ఞాలకు నేనే భోక్తని అన్ని లోకాలకు నేనే మహేశ్వరుణ్ణి అందరూ నాకు సమానులే అందరి యొక్క శ్రేయోభిలాషిని నేను అన్నటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తి శాంతిని పొందేదానికి అవకాశం ఉంది అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్ని యజ్ఞాలకు భోక్త అంటే మనం ఎన్ని పనులు చేసినా కానీ ఆ యొక్క ఫలితాన్ని ఆ భగవంతునికి అర్పించడం అన్ని లోకాలకు మహేశ్వరుడు సో మనందరం కూడా నేను హీరో అని చెప్పి అనుకుంటూ ఉన్నాం లేకపోతే నేను భోక్తని అని చెప్పి అనుకుంటూ ఉన్నాం అది ఎప్పుడైతే ఫలించకపోతే దుఃఖానికి మనం అవుతూ ఉన్నాం అదే భోక్త భగవంతుడు నేను ఆయన యొక్క సేవకుణ్ణి అన్ని లోకాలకు మహేశ్వరుడు భగవంతుడే నా యొక్క నిజమైన శ్రేయోభిలాషి ఆ భగవంతుడు అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటి అంటే అసలు ఆ భగవంతుడు ఉన్నాడా అన్నటువంటిదే గుర్తించేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విషయం చాలామంది అజ్ఞానంలో కలి యొక్క ప్రభావం వల్ల ఆ భగవంతుని యొక్క ఉనికినే గుర్తించలేనటువంటి పరిస్థితి అనమాట దీనికి సంబంధించి పంచతంత్రలో ఒక చక్కటి ఉదాహరణ ఉందన్నమాట ఒకసారి శరీరంలో భాగాలన్నీ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోటీ పడుతూ ఉన్నాయంట కళ్ళ అనిందంట ఏదైనా తినేటువంటి వస్తువును మొట్టమొదట నేను చూస్తూ ఉన్నాను అందువల్ల నేను చాలా ముఖ్యం నేను చాలా గొప్ప అనిందంట అప్పుడు ముక్కు అనిందంట నీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా మొదట నేను వాసన చూస్తే కదా నువ్వు కళ్ళట తిప్పుతూ ఉన్నావు నేను వాసనే చూడకుండా ఉంటే అసలు నీ కళ్ళు పక్కకి తిరుగుతాయా నేను ముఖ్యం అని చెప్పి ముక్కు అనిందంట అప్పుడు పండ్లు అన్నాయంట మీరు వాసన చూసి లేకపోతే దాన్ని చూసి ఉపయోగం ఏముంది నేను నమిలితేనే కదా అది ఉంది నమలకుండా ఉంటే కడుపులోకి వెళ్తుందా సో నేను చాలా ముఖ్యం అనిందంట అప్పుడు నాలుకనిందంట మీరందరూ చాలా అజ్ఞానంలో ఉన్నారు అసలు నేను రుచి నాకు సక్రమంగా లేకపోతే నేను బయటకు ఊసేస్తాను అటువంటప్పుడు నేను చాలా ముఖ్యం రుచి చూసేది నేను నేను చాలా ముఖ్యం అనిందంట నాలుక చేతులు అన్నాయంట మీరు నిజంగా అందరూ అజ్ఞానంలో ఉన్నారు నేను గొప్ప జ్ఞానిని నా చేతులు ఆ పదార్థం దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి నోట్లో పెట్టుకోకపోతే అసలు ఏమన్నా ఉపయోగం ఉందా మీరు చూసి వాసన చూసి నమలడం ఇవన్నీ కూడా నేను ఆ చేతులు వెళ్ళి అవి తీసుకొని నోట్లో పెడితే కదా అసలు ఈ లోపల కాళ్ళు అన్నాయంట చేతులు చూ దాన్ని తీసుకునేదానికి ముందు నేను అక్కడికి నడిచి వెళ్ళాలి కదా అంతా నేను మోస్తూ ఉన్నాను నేను నడిచి ఆ పదార్థం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చేతులు తీసుకునేది జరుగుతుంది నేను చాలా ముఖ్యం ఈ రకంగా అవి తర్కించుకొని 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 ఒక్క సత్యాన్ని మనం అసలు గుర్తించలేదు మనందరం ఇంత కష్టపడుతూ ఉన్నాం ఎవరి కోసం అంటే ఏ కష్టము పడనటువంటి పొట్ట కోసం మనం అందరం కష్టపడుతూ ఉన్నాం పొట్ట ఏం కష్టం పడుతుంది మనందరం కష్టపడేది ఆ పొట్టలోకి ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాం పొట్ట మాత్రం ఏమీ కష్టపడట్లేదు సో అని చెప్పి అవన్నీ ఏమనుకున్నాయి అంటే మనం ఈ రోజు నుంచి ఇంకా ఏ పని చేయకుండా స్ట్రైక్ చేయాలా అని చెప్పనుకున్నాయంట పొట్ట మాత్రం ఏం ప్రతిస్పందించలేదు అట్లా ఉందన్నమాట అప్పుడు అన్ని అవయవాలు స్ట్రైక్ చేయడం వల్ల ఆహారం పొట్టలోకి వెళ్ళడం దానివల్ల కాలం గడిచే కొంది చేతులు బలహీనమైపోతున్నాయి కాళ్ళు వణుకుతూ ఉన్నాయి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అన్ని అవయవాలు బలహీనమైపోయాయి అయిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ వాటిలో అవి అనుకున్నాయంట అరే 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 పొట్ట ఏమీ చేయట్లేదు అనుకున్నాం పొట్టలోకి మనం అంత ఆహారాన్ని పంపిస్తే కదా మనకు శక్తి వస్తుంది అని మళ్ళా అవయవాలన్నీ కూడా సాక్షాత్కారం పొంది పనిచేయడం మొదలుపెట్టాయి పంచతంత్రంలో ఏం చెప్తూ ఉన్నారు అంటే భగవంతుడు జీవుల కోసం ఏం చేస్తున్నాడు అన్నటువంటిది అజ్ఞానంలో ఉన్నటువంటి జీవుడు చూడకపోవచ్చు కానీ శరీరయుమంలో ఉన్నటువంటి అవయవాలన్నీ జీవులతో పోల్చుకోవచ్చు పొట్ట భగవంతునితో పోల్చవచ్చు ఆ పొట్ట చేసేటువంటి పని అవయవాలు గుర్తించలేకపోయాయి అదే రకంగా భగవంతుడు చేసేటువంటి పనిని ఈ జీవులు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించలేకపోవచ్చు కానీ సర్వ సృష్టి శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యాపారాలకి మూలం ఆ పొట్ట అదే రకంగా సర్వ సృష్టికి కూడా మూలం ఆ దేవదేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి ఒక పెద్ద ఫ్యాక్టరీలో ప్రతి నట్టు బోల్టు బిగిచ్చే దగ్గర యజమాని లేకుండా పోవచ్చు అంత అంతమాత్రాన్ని ఫ్యాక్టరీకి యజమాని లేడు అనే దానికి అవకాశం లేదు యజమాని ఎక్కడో ఆయన ఆఫీస్లో కూర్చొని ఉంటాడో అని నడిచిపోతూ ఉంటాయి అదే రకంగా భగవంతుడు కూడా ప్రతి ప్రక్రియను నడిపిస్తూ ఉన్నాడు కానీ ఆయన మనకు అజ్ఞానంలో ఉన్నటువంటి అంధకారులకు అంధకారంలో ఉన్నటువంటి వారికి ఆ భగవంతుడు గోచరించకపోవచ్చు కానీ సర్వ సృష్టి ఆయన యొక్క నిర్దేశంలోనే నడుస్తూ ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలా ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం గుర్తిస్తామో భగవంతుడు ఏమంటున్నాడు అన్ని యజ్ఞాలకు భోక్త నేను అని చెప్పి అంటూ ఉన్నాడు మరి ఆ భోక్త అయినటువంటి భగవంతునికి యజ్ఞం అంటే ఏంటి అంటే మనం చేసేటువంటి కర్మలే విహిత కర్మలు అని చెప్పి కూడా భగవంతుడు చెప్తూ ఉన్నాడు మరి ఎటువంటి యజ్ఞం భగవంతుణ్ణి ప్రీతి కలిగిస్తుంది అన్నటువంటిది మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అది యజ్ఞమవుతుంది అటువంటి యజ్ఞానికి మనం చేయడం ద్వారా ఆ యజ్ఞ పురుషుడైనటువంటి భగవంతుడు సంతృప్తి చెంది మానవాళికి అవసరమైనటువంటివన్నింటినీ కూడా ఆయన మనకు అందిస్తూ ఉంటాడు నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను మనం ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకపోతే పవర్ కట్ అయిపోతుంది వాటర్ బిల్ కట్ కట్టకపోతే వాటర్ కట్ చేసేస్తారు ప్రభుత్వం మనకు వీటిని సప్లై చేస్తుంది కాబట్టి మనం ప్రభుత్వానికి పన్నులు కట్టాలా మరి భగవంతుడు మనకు అన్నీ ఇస్తూ ఉన్నాడు భగవంతుడికి కూడా మనం పన్ను కట్టాలి అది ఏంటి అంటే యజ్ఞం యజ్ఞం అంటే ఏదో పెట్టి పొగబెట్టడం కాదు విహిత కర్మలు ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అది మనం చేసినప్పుడు ధర్మంగా మనం నడుచుకున్నప్పుడు అది యజ్ఞం అవుతుంది ఆ యజ్ఞ పురుషుడైనటువంటి భగవంతుడు సంతృప్తి పడతాడు దానివల్ల మనకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి ఏ కొరత ఉండదు సో అందువల్ల భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం భగవంతుడు ఈ లోకానికే కాదు అన్ని లోకాలకు ఆయన మహిర మహేశ్వరుడు అందుకనే ఏమన్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అన్నారు బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి అన్ని బ్రహ్మాండాలకి కూడా ఆయనే నాయకుడు అందువల్ల భగవంతుడు గాడ్ అంటే ఏమి ఇచ్చారు అంటే సర్వస్వతంత్రుడు సర్వనియామకుడు మనం ఎవరం కూడా నియామకులం అని చెప్పేదానికి అవకాశం లేదు అని చెప్పేదానికి అవకాశం లేదు ఎందువల్ల అంటే మనం స్వతంత్రులమైతే మన ఆధీనంలో అన్నీ ఉండాలా నియామకులమైతే మన ఆధీనంలో ఉండాలా మన పళ్ళు రాలిపోతూ ఉన్నాయి వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంది మనం వృద్ధాప్యంలోకి రాకుండా ఆపలేం శరీరంలోని పరివర్తనలను ఆపలేం మనకొచ్చేటువంటి రోగాల నుంచి మనవల్ని మనం కాపాడుకోలేం మనకు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి మనవల్ని మనం కాపాడుకోలేం మనకొచ్చేటువంటి సాంఘిక ఇబ్బందుల నుంచి మనవల్ని మనం కాపాడుకోలేం నువ్వు సర్వ సర్వ నియామకుడు అని నువ్వు అనుకుంటే ఇవన్నీ నీ ఆధీనంలో ఉండాలా కానీ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి అని చెప్పగలిగినటువంటి వ్యక్తి లేడు కానీ భగవంతుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు భోక్తారాం యజ్ఞ తపసాం అన్ని యజ్ఞాలకు నేనే అన్ని లేశ్వరుడు నేనే సుహృదం సర్వభూతానాం అందరూ నాకు సమానులే అందరి యొక్క శ్రేయోభిలాషిని నేను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు మనమే భగవంతులమైనట్లయితే ఈ స్వతంత్రత సర్వనియామకం గాడ్ భగవంతుడు అంటే నిర్వచనం అదే చెప్తూ ఉన్నారనమాట భగవాన్ అంటే షడ ఐశ్వర్యస్ సమగ్రస్య పరాశరముని ఆయన వివరిస్తూ ఉన్నారు భగవంతుడు అంటే షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఏకకాలంలో కలిగినటువంటి వాడిని భగవంతుడు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది సంపూర్ణ శక్తివంతుడు సంపూర్ణ శక్తి అంటే భగవంతుడు అనేవాడు ఇంతకుముందు ఏదో సామాన్యుడిగా ఉండి ఏదో తపస్సులు చేసి లేకపోతే వ్రతాలు చేసి శక్తిని సంపాదించాడు అనేదానికి తావులేదు ఉదాహరణ చూసుకోండి కృష్ణావతారం కృష్ణుడు ఆయన పుట్టినప్పటి నుంచి ఎన్నో దివ్యమైనటువంటి లీలలను చేయడం జరిగింది శంకుచక్ర కథాపద్మాలతో పుట్టినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది ఏ పిల్లవాడన ఆ రకంగా పుట్టాడా అదే సమయంలో చిన్న వయసులోనే ఎన్నో గొప్ప చమత్కారాలు మానవాతీతమైనటువంటి శక్తులను భగవంతుడు ప్రదర్శించాడు అందుకని భగవంతుడు అంటే ఒకనొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే సర్వశక్తివంతుడు సర్వ సౌందర్యవంతుడు సంపూర్ణ జ్ఞానవంతుడు సంపూర్ణ వైరాగ్యవంతుడు సంపూర్ణ ఐశ్వర్యవంతుడు సంపూర్ణ కీర్తివంతుడు ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఏకకాలంలో కలిగినటువంటి వాణ్ణి భగవాన్ అని చెప్పి చెప్తారు అని చెప్పి పరాశరముని చెప్తూ ఉన్నారు ఇది భగవంతునికి ఉండాల్సినటువంటి లక్షణం అదే సమయంలో ఆయన యొక్క లీలలు మానవులు ఎవరూ కూడా అనుకరించలేనటువంటి లీలలు అనమాట ఎవరు అనుకరించలేరు ఉదాహరణకి మనం చూసినట్లయితే బృందావనంలో గోకులంలో భగవంతుడు ఆయన అవతరించిన తక్షణమే కంసుడు చంటి పిల్లలందరినీ కూడా సంహరించమని చెప్పి పూతన్ను పంపించడం జరిగిందనమాట పూతన అన్ని గ్రామాల్లో కూడా తిరిగి చిన్న పిల్లలందరినీ కూడా సంహరిస్తూ ఉంది గోకులానికి కూడా వచ్చింది ఆమె యొక్క సిద్ధుల ద్వారా ఆమె రూపాన్ని మార్చుకునింది ఎంత దివ్యమైనటువంటి సౌందర్యమైనటువంటి రూపాన్ని మార్చుకునింది అంటే పూతన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అంటే నందుని ఇంటిలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతరించాడంట ఆ నారాయణుణ్ణి బాల్య రూపంలో చూడ్డానికి సాక్షాత్తు లక్ష్మీదేవే అరుధించినట్టుగా ఉంది అన్నట్టుగా వాళ్ళు భావించారంట ఆ పూతన యొక్క సౌందర్యాన్ని చూసి ఆమె చేతిలో ఒక కమలాన్ని పట్టుకొని చాలా వయ్యారంగా నడుచుకుంటూ ఆమె యొక్క అందానికి ఎవరు కూడా ఆమెని ఆటంకపరచట్లేదు అందరూ అనుమతిస్తున్నారు నందుని ఇంటిలోకి ప్రవేశించింది ఆమె ప్రవేశించిన తక్షణమే నేరుగా కృష్ణుడు పనుకొని ఉన్నటువంటి గదిలోకి వెళ్ళింది ఆమెను చూసిన తక్షణమే కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు భగవంతుడు అనుకుంటున్నాడంట అరే ముందు నీళ్ళలో కూడా మొదట నేను స్త్రీనే సంహరించాల్సి వచ్చింది రామునిగా వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మొట్టమొదటి స్త్రీనే సంహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందే అని కళ్ళు మూసుకున్నాడంట అప్పుడు ఈ పూతన కృష్ణుడిని చాలా ప్రేమగా ఆమె ఒడిలోనికి తీసుకొని ఆమె పాలివ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆమె మొనలకు విషాన్ని ఆమె పూసుకొని ఉందంట అది కాలకోటి విషం అది ఎవరైనా కానీ నాలిక మీద పడిన తక్షణమే వాళ్ళు మరణిస్తారన్నమాట కానీ భగవంతుడు అరే నన్ను సంహరించడానికి నువ్వు వచ్చావా ఆ విషాన్ని పీల్చాడు ఆమె యొక్క ప్రాణవాయువును కూడా పీల్చేశాడు ప్రాణాన్ని కూడా పీల్చేశాడు ఈమె పెద్ద ఆర్తనాదాలు చేసుకుంటూ పూతన అటు ఇటూ పరిగిస్తూ చివరికి పెద్ద పర్వతంలాగా ఆమె ప్రాణాలు కోల్పోయి పడిపోయిందనమాట అంత దుర్మార్గపు ప్రక్రియ చేసినప్పటికీ కూడా భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే పూతనని ఆధ్యాత్మిక జగత్తులో తల్లి అయినయ్యేటువంటి అవకాశాన్ని భగవంతుడిచ్చాడంట ఆమె ఒక తల్లి అన్నటువంటి భావనతో నాకు పాలివ్వడానికి వచ్చింది కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఆమె తల్లి అయ్యేటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పించాడంట ఈ పూతను కూడా పూర్వజన్మలో ఎవరు అంటే బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నావళి వామన రూపంలో బలిచక్రవర్తి మూడు అడుగుల స్థలాన్ని అడిగాడు వామన రూపంలో బలిచక్రవర్తిని రెండు అడుగులతో ముల్లోకాలను ఆవహించినటువంటి భగవంతుడు మూడో పాదం ఎక్కడ ఉంచమన్నాడు బలిచక్రవర్తి ఆత్మ నివేదనం నా శిరస్సు మీద పెట్టండి అన్నాడు ఆ ముగ్ధ మనోహరమైనటువంటి వామన రూపాన్ని చూసినటువంటి రత్నావళి మాతృత్వం పొంగిందంట భగవంతుడిని చూసి ఇటువంటి వాడు నా బిడ్డ అయితే ఎంత బాగుండు అని ఎప్పుడైతే తండ్రిని తన యొక్క పాదంతో పాతాళానికి తొక్కుతూ ఉన్నాడో అది చూసి ఆమె భావనలో మార్పు వచ్చి నేను ఇచ్చేటువంటి పాలలో విషాన్ని కలిపివ్వాలా అని చెప్పి భావన పరివర్తన చెందిందంట మరి భగవంతుడు చాలామంది అడుగుతూ ఉంటారండి భగవంతుడు మనం చెడు చేసేదానికి కూడా ఆయనే అవకాశం ఇస్తున్నాడు కదా అవకాశం ఇవ్వకుండా మనం ఆపొచ్చు కదా అని చెప్పి భగవంతుడు నియంతలాగా తుపాకీ మన మీద పెట్టి నేను కూర్చోమంటే కూర్చో లేమంటే లే అది కాదు భగవంతుడు జీవులకు స్వతంత్రత ఇచ్చాడు శరణాగతున్ని అని నేను నిన్ను సేవించుకుంటానంటే అవకాశం ఇస్తాడు లేదు నీ మీద తిరుగుబాటు చేస్తానంటే ఆ జీవి యొక్క కోరికను గౌరవించి అది కూడా అవకాశం ఇస్తాడు భగవంతుడు తండ్రి ముందు పిల్లవాడు చాలా చిన్నవాడు వాడు ఆటలాడుతూ తండ్రితోటి రాన నీతో ఫైటింగ్ చేస్తానంటాడు తండ్రికి తెలుసు వాడు ఫైటింగ్ చేయడం వల్ల తండ్రికి ఏమీ నష్టం కలగదు అని చెప్పి ఏదో వాడితో ఫైటింగ్ చేసినట్టుగా నటిస్తూ ఉంటాడు వాడు ఒక్కోసారి తండ్రిని కొట్టినట్టు తండ్రి కూడా ఏదో ఓడిపోయినట్టుగా నటిస్తూ ఉంటాడు అది చేస్తుంటాడు ఇది అరే చిన్నపిల్లవాడు వాడు కోరుకున్నాడు వాడి కోరిక తగ్గట్టుగా అవకాశం ఇస్తామని చెప్పి తండ్రి నటిస్తూ ఉంటాడు అదే రకంగా ఆ దేవదేవుని ముందు మనం అందరం కూడా అల్ప జీవులం మనలో కోరి కలిగినటువంటి ఎంత దుర్మార్గం కోరికైనా కానీ సరే ప్రయత్నించి చూడు అని చెప్పి భగవంతుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు అట్లా అవకాశం ఇవ్వకుండా లేదు నేను చెప్పిందే చేయాలా అంటే అప్పుడు మనం యొక్క యంత్రాలము యంత్రం ఆన్ చేస్తే పని చేస్తుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది జీవుడు అట్లా కాదు సర్వస్వతంత్రుడు ఆ స్వతంత్రతను ఉపయోగించి భగవంతునికి శరణాగతి పొందితే ఉద్ధరింపబడతాడు ఆ శరణాగతి పొందకుండా తన ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నిస్తే భగవంతునికి దూరంగా ఈ దుఃఖాలయంలో పడి అల్లాడుతాడు సో అందుకని మొట్టమొదట ఆ భగవంతుని యొక్క ఉనికిని అర్థం చేసుకోవాలి భగవంతుని గుర్తించాల అజ్ఞానంలో మనం భగవంతుడు ఉన్నాడా లేడా అన్నటువంటి సత్యాన్ని గుర్తించనప్పుడే అన్ని సమస్యలు వస్తాయి భగవంతుడు యొక్క జ్ఞానం అన్నటువంటిది వెలుగు భగవంతుని జ్ఞానం లేకపోవడమే చీకటి అంధకారం అజ్ఞానం ఆ భగవద్ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో శాంతిని పొందుతామో ఆ అజ్ఞానం అన్నటువంటిది మనలో భయాన్ని ప్రేరేపిస్తుంది ఫియర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారు ఎప్పుడైతే మన రక్షకుడు ఆ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోకుండా ఉంటామో అప్పుడు క్షణ క్షణం భయం భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది భయం భయంగా ఉంటుంది అదే ఆ భగవంతుడు రక్షకుడు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు శాంతిగా ఉండేదానికి అవకాశం ఉంది అందుకని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సురుదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి అన్ని యజ్ఞాలకు భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో అన్ని లోకాలకు మహేశ్వరుడు నేనని ఎవరైతే తెలుసుకుంటారో సురుదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృష్యతి అందరికీ నేను శ్రేయోభిలాషిని అందరికీ శ్రేయోభిలాషిని నిజమైన శ్రేయోభిలాషి అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు శాంతిని పొందుతామని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు సో అందువల్ల భగవంతుని యొక్క జ్ఞానం అన్నటువంటిది వెలుగు భగవంతుని జ్ఞానం తెలియకపోవడమే అజ్ఞానం చీకటి ఆ భగవంతుని జ్ఞానం తెలిసినటువంటి వాడే శాంతిని పొందేదానికి అవకాశం ఉంది అజ్ఞానం భయానికి కారణం ఫియర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మరి ఆ వెలుగులో జీవించాలంటే ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలా ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలా అంటే ఆయన అనుమతిస్తేనే మనకు అవగతమవుతుంది ఆయన గురించి ఆయన అనుమతించాలంటే ఆయన అనుమతిని మనం కోరాలా ఆ అనుమతిని కోరడమే ఆ భగవంతుని యొక్క నామాన్ని జపించడం పిల్లవాడికి ఏదైనా కావాలా అంటే తండ్రిని పిలుస్తాడు ఈ భగవంతుని యొక్క నామం చేయడం అన్నటువంటిది ఆ తండ్రి భగవంతుని యొక్క దృష్టి మన మీద పడాలా అన్నటువంటి దృక్పథంతో ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం జపించాలా ఆయన దృష్టి మన మీద పడినప్పుడు అన్ని అభద్రతలు అన్ని భయాలు తొలగిపోయి శాంతిగా మనం జీవించేదానికి అవకాశం ఉంది అందుకని భాగవతంలో భగవంతుని యొక్క చూపు కూడా అమృత చూట్కులు ఆ చూపులో అమృతత్వం ఉందంట మరి ఆ భగవంతుని యొక్క అమృత చూట్కులు మన మీద పడాలా అంటే ఆ భగవంతుని పిలవాలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపించండి ఆనందించండి తరించండి విలసితం సహస్ర भासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसलितम् समस्तदेव समस्तशक्तिवण्डितं समस्त भक्तवण्डितं समस्त मुक्तिसुविहितं ैवतम् कृष्णदैव नमामि कृष्णदैवतौ